పెద్దయతన తమ్ముళ్ళు మంత్రి కబ్జాలు భూములన్నీ కూడా విసన్నపేట విసన్నపేట 609 ఎకరాలు భూమి ఆంఫాట్ అయిపోయిందా అయిపోయింది ఎదురుపైకెత్తండి అయ్యా కోడిగుడ్డు సమాధానం చెప్పు దీనికి ప్రజా కోర్టులో నిన్ను దోషిగా నిలబెడుతున్నా సమాధానం చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయండి అదే కాదు ఇంగో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ తోటలను తొలగించి డి పట్టా భూముల్లో రోడ్లు వేస్తున్నారు కొండలు గుట్టలు గడ్డలు మొత్తం మింగేసే మంత్రి ఈ కోడుగుడ్డి మంత్రి ఇంగో పక్కన చూస్తే ఈ మంత్రి అయినా ఒక్కొక్క ఇండస్ట్రీ ఎక్కడ ఓపెన్ చేశారా తమిళ్ళు ఎక్కడ ఇండస్ట్రీ చేయలా ఇంగో పక్క నేను ఇక్కడ కేఎన్ఆర్ పేటలో కాపు భవనానికి భూమి ఇచ్చాను ఆ భూమిని వైసీపీ ఆఫీసుగా మార్చుకున్నారంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని అడుగుతున్నా ఇంగో పక్కన పరిశ్రమలు రాలేదు మళ్ళా పరిశ్రమలు రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి 609 ఎకరాల భూమి ఈ 609 ఎకరాలు హాంఫట్ నీ అంత సులువు అనుకున్నావా నీలా నీ వియంకుడు గీతం కాలేజు మీ కొడుక్కి తోడలుగా ఉన్నటువంటి వ్యక్తికి కా చేసినట్టు 40 ఎకరాలు మాకేమీ మాకేం వెనతో పెట్టిన విద్య కాదు మాకు లేదా మీ అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు 100-150 ఎకరాలు ఆనందపురంలో ఎక్కడో అసైన్ ల్యాండ్లు కొట్టేస్తే మీ ప్రభుత్వమే కదా ఆయన మీద క్రిమినల్ కేసు 420 కేసు పెట్టావు పక్కన అలా దొంగలందరినీ పెట్టుకొని నన్నంటే ఏమొస్తా చెప్పు బిస్సన్నపేటలో బయ్యవరం రెవెన్యూకి సంబంధించి 195/2లో 609 ఎకరాలు నేను కాజేసినట్టుగా నిన్న అనకాపల్లిలో అనకాపల్లి ప్రజల సాక్షిగా ప్రజల్ని రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడు 609 ఎకరాల్లో దాదాపు 49 ఎకరాలు అక్కడ రంగుబోలి గడ్డ అనేటువంటిది ఒక గడ్డ ఉంది ఆ గడ్డకు సంబంధించి ఆ రిజర్వాయర్కి సంబంధించి 49 ఎకరాలు ఈ 609లో 49 ఎకరాలు 2002లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 49 ఎకరాలు ఎక్విజిషన్ చేసి 49 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి పేమెంట్ చేశాడు సో మిగిలినటువంటి 49 బాగా ఇంకొక 560 ఎకరాలు ఎంతో మిగిలినటువంటి ల్యాండ్ ఉంటుంది ఆ 560 ఎకరాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి దాదాపు 89 మంది రైతులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది అమర్నాథ్కి సంబంధించి కానీ అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఎవరి పేరునన్నా 1 సెంటు భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నేను ఆక్రమించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు బహుశా బయలుదేరిపోయాడని అన్నారు బహుశా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఉంటాడు రమ్మనండి ఈ 609 ఎకరాల్లో 1 సెంటు భూమన్నా నేను ఆక్రమించుకున్నట్టు కానీ నా కుటుంబ సభ్యుల పేరిట కానీ 1 సెంటు భూమి ఉంటే 1 సెంటు భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఛాలెంజ్ అన్నావు కదా నేను ఛాలెంజ్కి రెడీ కాకపోతే నీకు ఛాలెంజ్ ఇస్తాను ఎందుకంటే నువ్వు మన ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు ఇంకో సంవత్సరం పోతే మన ఎక్స్పైరీ నీకు నాకు ఛాలెంజ్ కుదరదు నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పిస్తావా ఎందుకంటే ఏజ్ టు ఏజ్ చెక్ చేసుకోవాలి కదా నువ్వంటే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు నాకంటే కనీసం పోను 60 ఏళ్ళు అనుకున్నా నాకు ఇంకొక 22-23 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది సంవత్సరం 1 ఇయర్ వర్సెస్ 23 ఇయర్స్ బాగోదు ఓ 23 ఇక్కడ కూడా మ్యాచ్ అయింది మనకి 1 వర్సెస్ 23 మ్యాచ్ అవ్వదు నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించడానికి నువ్వు సిద్ధమా నోరుంది కదా చెవులో మైక్ ఉంది కదా ఈ మధ్య మైక్ పట్టుకోవడానికి శక్తి లేదు మనకెందుకు ఛాలెంజ్లు చెప్పు
మధ్య మైకిల్ జాక్సన్ లాగా, మైకిల్ జాక్సన్ పాటలు పాడినప్పుడు చెవు పెట్టుకుంటాడు, ఎందుకంటే పాటలు పాడుతూ ఆయన డ్యాన్స్ చేయాలి కాబట్టి. మనం డ్యాన్స్ చేయక్కర్లేదు కదా, మనకు చేతులు ఓపిక లేదు, కాళ్ళు ఓపిక లేదు, చేయి పట్టుకొని మైక్ పట్టుకొని ఓపిక లేదు, ఎందుకు మనకు ఛాలెంజ్లు? నేనేం అల్లటప్పగా నీ కొడుకులాగా వెనక నుంచి వచ్చి నేనేం మంత్రిని అయిపోలా? ఈ ప్రాంతంలో 50-60 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. మా తాత దగ్గర నుంచి, మా తండ్రి దగ్గర నుంచి ఈరోజు 3వ తరంగా నేను ఈరోజు రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తాలూకా ఆశీస్సులతో ఈరోజు ఈ స్థానంలో ఉండి రాష్ట్రంలో ఓ ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని. నీ కొడుకులాగా సందులోంచి వచ్చి దూరిపోయి మంత్రిని అయిపోయినటువంటి చరిత్ర కాదు మాది. నీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటే అసలు మాకు ఏ రోజైనా తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అవసరమైతే రోడ్డు మీద ఉరేసుకుంటాం తప్ప, ఎందుకంటే మా చరిత్రలు మాకు గుర్తు చేస్తాయి. నీకంటే నువ్వు ఎన్టీ రామారావు పేరు చెప్పు, నీకు తండ్రి పేరు ఎలా చెప్పావు నువ్వు ఎప్పుడు? నీ కొడుకు కూడా మీ తాత గజ్జున్నాయ, మా తాత గజ్జున్నాయుడు అని ఎప్పుడు చెప్పడు, మా తాత ఎన్టీ రామారావు అని చెప్పి చెప్తాడు. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో, ఇదే ప్రాంతంలో, ఎక్కడే రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. తప్పు చేయాల్సి వస్తే పీక తీసి పక్కన పెట్టుకుంటాం తప్ప, నీలాంటి వాళ్ళతో, నీలాంటి దుర్మార్గులు, నీలాంటి అవినీతి పరులతో మాట అనిపించుకునేటువంటి పరిస్థితికి మేము ఏ రోజు రాము.